హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఫిఫ్త్ స్టెప్ చూస్తున్నామండి. ఈ ఫిఫ్త్ స్టెప్లో నేను మీకు ఏం చెప్తానంటే, మనం ఇంతకుముందు థర్డ్ స్టెప్లో టైటిల్ ట్యాగ్ గురించి చూసాము, ఫోర్త్ స్టెప్లో మెటా కీవర్డ్ గురించి చూసాము, అండ్ సెకండ్ స్టెప్లో టైటిల్ ట్యాగ్, థర్డ్ స్టెప్లో మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్, ఫోర్త్ స్టెప్లో మెటా కీవర్డ్ ట్యాగ్ చూసాము. అది ఓన్లీ కూడా బ్లాగర్ కోసం చూసాము, జనరల్ వెబ్సైట్స్లో చూసాము. బట్ కాకపోతే నేను మీకు ఆ టైంలో వర్డ్ ప్రెస్లో ఈ కీవర్డ్స్ని ఎలా డిక్లేర్ చేయాలో చూపెట్లేదు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎలా చూపిస్తానంటే, ఈ వర్డ్ ప్రెస్లో ఈ టైటిల్ ట్యాగ్ కానీ, మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ కానీ, మెటా కీవర్డ్స్ ట్యాగ్ కానీ ఎలా యూజ్ చేస్తారో నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం ఫస్ట్ మన వర్డ్ ప్రెస్లోకి అడ్మిన్ లాగా రిజిస్టర్ అవ్వాలి. ఓకే, దట్ మీన్స్ అడ్మిన్ లాగా ఎంటర్ అవ్వాలి, దట్ మీన్స్ అడ్మిన్ లాగా లాగిన్ అవ్వాలి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, డాష్ బోర్డ్ నుంచి మనం ఆల్ ఇన్ వన్ ప్లగిన్ అని ఒకటి ఉంటుందండి, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్. ఓకే, నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్. ఓకే ఫ్రెండ్స్, ఇది వర్డ్ ప్రెస్లో లాగిన్ అయిన తర్వాత ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ని మన దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో వర్డ్ ప్రెస్లో అది మీకు తెలుసు. ఓకే, ఒకసారి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ప్లగిన్ని ఏం చేయాలంటే, మనము సేవ్ చేసుకోవాలి. ఓకే, ఆ ప్లగిన్ని సేవ్ చేయాలి అంటే ఆ ప్లగిన్ని యాక్టివేట్ చేయాలి. అవి యాక్టివేట్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్లో, ఆ సెట్టింగ్స్లో మనకు డౌన్లో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అనే ప్లగిన్ మనకు కనబడుతుంది. ఆ ప్లగిన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో చూపించే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మనం ఏదైతే వెబ్ పేజ్కి మనము ఎస్ఈఓ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ ఇక్కడ టాప్లో కనబడుతుందండి, మిడిల్లో. ఆ టైటిల్ని ఇవ్వచ్చు, తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు ఆ వెబ్ పేజ్కి, తర్వాత మెటా కీవర్డ్స్ ఇవ్వచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ బ్లాగర్ టైపే, మెటా కీవర్డ్స్ ఎన్నైనా ఇవ్వచ్చు, కామాతోనే డిక్లేర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిఫ్త్ స్టెప్. ఈ ఫిఫ్త్ స్టెప్లో మనం బ్లాగర్లో టైటిల్కి సపరేట్గా వర్క్ చేయాలి, మెటా డిస్క్రిప్షన్కి సపరేట్గా వర్క్ చేయాలి, మెటా కీవర్డ్కి సపరేట్గా వర్క్ చేయాలి. బట్ కాకపోతే వర్డ్ ప్రెస్లో మాత్రం మనం జస్ట్ ఒకటే ఒకటి చేయాలి, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఈ సెట్టింగ్స్లో మనము ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్ ప్లగిన్ని ఓపెన్ చేసి అక్కడ మనకు కావాల్సిన టైటిల్, డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ అవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్గా మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్ అండ్ టైటిల్ ట్యాగ్ గురించి వర్డ్ ప్రెస్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా నెక్స్ట్ క్లాసెస్ కోసం మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఆన్ పేజ్లో చాలా క్లియర్గా ఇండివిజువల్ వీడియోస్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రిప్షన్ చేసుకోండి, నా ఫర్దర్ క్లాసెస్ మీకు అన్నీ కూడా అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.